ఒక మాంక్ లాగా ఆలోచించడానికి మీరు మీ ఇల్లు వదిలేసి ఏదో మౌంటైన్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ మోడర్న్ వరల్డ్లోనే ఉంటూ మాంక్ లాగా ఆలోచించడం, జస్ట్ న్యూ ఐడియాస్ని, థాట్స్ని, వాల్యూస్ని చూడడానికి మీ బ్రెయిన్ని ట్రైన్ చేయాలి. అసలు మాంక్ లాగా ఆలోచించడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. దీనికి ఆన్సర్ జై శెట్టి ఇలా చెప్తున్నారు. మీరు ఇన్నోవేట్ చేయాలనుకుంటే ఎలాన్ మాస్క్ దగ్గర నేర్చుకోవచ్చు. లేకపోతే మీకు బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే జెఫ్ బిజోస్, వారెన్ బఫెట్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. లేకపోతే మీరు బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే లెబ్రాన్ జేమ్స్, మైకేల్ జార్డన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఇలానే మీ మైండ్ని మంచిగా వర్క్ చేయడానికి ఆర్ పీస్గా ఉండాలనుకుంటే ఒక మాంక్ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే మాంక్స్ ఈ పనిలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వర్క్, డిసిప్లిన్, హ్యాపీ, క్లారిటీ, ఇవన్నీ మాంక్ యొక్క మైండ్లో చాలా మంచి క్యారెక్టరిస్టిక్స్. మనం కూడా ఇలా అవ్వాలనుకుంటే మాంక్ లాగా ఆలోచించాలని ఆథర్ అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక మాంక్ లాగా ఎలా ఆలోచించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. పదండి, ఫస్ట్ పాయింట్, ఫైండ్ యువర్ ట్రూ ఐడెంటిటీ. ఫర్ సపోజ్ మీరు మీ ఫేస్ని చూసుకోవడానికి ఒక మిర్రర్ దగ్గర నుంచున్నారు అండ్ ఆ మిర్రర్ మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది. అప్పుడు మీ ఫేస్ని మీరు క్లియర్గా చూడగలరా? లేదు కదా. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే ఆ మిర్రర్ మీ ఐడెంటిటీ, దాని మీద వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యొక్క దుమ్ము అనేది ఉంది. దానివల్ల మీరు మీ రియల్ ఐడెంటిటీని చూసుకోలేకపోతున్నారు. లైక్ వాళ్ళ దగ్గర వెల్త్ గురించి ఇన్ఫ్లుయెన్స్ అయితే వెల్త్ కోసం పరిగెత్తడం, ఎవరో లుక్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన బాడీ అండ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం. కానీ మీ రియల్ ఐడెంటిటీ ఎప్పుడు బయటపడుతుందంటే మీ రియల్ వాల్యూస్ తెలుసుకున్నప్పుడే. ఇది వినడానికి సింపుల్గా ఉండొచ్చు కానీ చేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో చాలామందికి వాళ్ళ సెల్ఫ్ వాల్యూ అనేది తెలియదు. మీరు ఎవరితో ఉంటారు, తింటారు, పడుకుంటారు అండ్ ఫాలో అవుతారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే మన మీద ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ మీ ఫేవరెట్ సెలబ్రిటీ సక్సెస్ అంటే మనీ సంపాదించడం అంటే మీరు కూడా ఆ మనీ కోసం పరిగెడతారు. లేకపోతే ఎవరైనా హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారనుకోండి, అప్పుడే మీ మైండ్ కూడా మారిపోతుంది. ఇదంతా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదైనా నేర్చుకోవడం అనేది తప్పు కాదు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ ఇంటర్నల్ వాల్యూస్ ఏంటి, మీరు ఎలాంటి కాంటెంట్ కాన్స్యూమ్ చేస్తున్నారు. లైక్ న్యూస్ చూడడమో, మూవీస్ చూడడమో, టీవీ సిరీస్లు చూడడమో, ఇవన్నీ కలిసి మీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దుమ్ముని పట్టిస్తున్నాయి. అవే మనల్ని అది చేయాలో, ఇది చేయాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ నాయిస్ని క్లియర్ చేస్తే మీ రియల్ ఐడెంటిటీ అనేది బయటికి వస్తుంది. సెకండ్, రిమూవ్ నెగిటివిటీ. మన లైఫ్లో మనం ప్రతిరోజు చాలామంది నెగిటివ్ పీపుల్ని చూస్తూనే ఉంటాము. వాళ్ళు పాజిటివ్ మీద కన్నా నెగిటివ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ పీపుల్ అంటే దీని గురించి కొంచెం డీప్గా వెళ్తే కొంతమంది ఏమో ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, కొంతమంది ఏమో పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు, ఇంకొంతమంది లిమిటేషన్స్ తెలుసు కానీ వేరే వాళ్ళ మీద ప్రెజర్ పెడుతూనే ఉంటారు, ఇంకొంతమంది అయితే నెగిటివ్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఉండే ఉంటారు. సరే, కానీ మన లైఫ్లో ప్రతి ఒక్కరోజు నెగిటివ్ పీపుల్ని కలుస్తూనే ఉంటాము. వాళ్ళందరినీ అవాయిడ్ చేయడం అయితే మన వల్ల కాదు. అందుకే వాళ్ళని డీల్ చేయడానికి జై శెట్టి మనకి ఈ 3 మెథడ్స్ని ఇచ్చారు. ఫస్ట్, అలోకేట్ టైం. ప్రతి మనిషి లోపల క్రిటిసైజ్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. మనకి కూడా ఒక లిమిట్ వరకే పేషెన్సీ ఉంటుంది. కొంతమందితో అయితే ఒకరోజు, ఒక వారం, ఒక నెల, కొంతమందితో అయితే అసలు దగ్గరికి రావడమే ఒక్క నిమిషం అయినా కూడా పేషెన్సీగా ఉండలేం. అందుకే మీరు ముందుగానే డిసైడ్ అవ్వండి ఏ పర్సన్తో ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది. ఇదే మనకి మంచిది అండ్ మన లిమిట్స్ని కూడా క్రాస్ చేయకుండా ఆ పర్సన్ యొక్క నెగిటివిటీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 2, 75/25 ప్రిన్సిపల్. ఈ రూల్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మీ గురించి ఆలోచిస్తారో, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళతో 75% ఆఫ్ టైంని స్పెండ్ చేయండి. మిగతా 25% ఆర్ దానికన్నా తక్కువ టైం ఆ నెగిటివ్ పీపుల్కి ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు మీలో ఒక పాజిటివిటీ అనేది బిల్డ్ అవుతుంది. 3, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్.
ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికో లేకపోతే అన్ని డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికో ట్రై చేయకండి. ఎప్పటి వరకు అంటే అందులో మీరు ఎక్స్పర్ట్స్ అయ్యే వరకు, లేకపోతే అందులో మంచి నాలెడ్జ్ తెచ్చుకునే వరకు. థర్డ్ పాయింట్, నో యువర్ ఇంటెన్షన్. మీరు ఏదైనా సాధించాలనుకుని దాన్ని సాధించిన తర్వాత కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే దాన్ని అచీవ్ చేయాలని మీ ఇంటెన్షన్ తప్పు అని అర్థం. మీరు ఏ పని చేయాలనుకున్నా దాని వెనుకున్న ఇంటెన్షన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని మీరు ఫియర్స్తో చేస్తారో, లేకపోతే మీ డిజైర్తో చేస్తారో, లేకపోతే అదొక డ్యూటీ అనుకుని చేస్తారో, లేకపోతే లవ్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది రిచెస్ట్ పర్సన్స్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు రిచ్ అయిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉండరు. దానికి మెయిన్ రీజనే ఈ రాంగ్ ఇంటెన్షన్. రిచెస్ట్ పర్సన్ అవ్వడం అనేది అతని న్యాచురల్ డిజైర్ కాదు, కానీ ఈ రిచెస్ట్ పర్సన్ అవ్వాలి అనుకునే వాళ్ళ మెంటాలిటీని కొంచెం ఎక్స్పాండ్ చేసి చూస్తే జనాలు వాళ్ళు కాస్ట్లీ కార్స్ కోసమో, డ్రెస్ కోసమో, ఎక్సెట్రా వీటి కోసమే అవ్వాలనుకుంటారు. అందుకే మీరు మీ ట్రూ డిజైర్ని చూడండి. ఏ పని చేయాలనుకున్నా దాని వెనుకున్న ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటే మీ లైఫ్ యొక్క పర్పస్ని అర్థం చేసుకుంటారు, అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ ట్రూ సాటిస్ఫాక్షన్ దొరికినట్టే. ఫోర్త్ పాయింట్, నో యువర్ స్పేస్ అండ్ టైం. ఇక్కడ జై శెట్టి చెప్తుంది ఏంటంటే, లొకేషన్ హ్యాజ్ ఎనర్జీ, టైమ్ హ్యాజ్ మెమొరీ. అంటే ప్రతి లొకేషన్లో ఒక ఎనర్జీ ఉంటుంది, అలానే మనకి ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క ఫీలింగ్ ఇస్తుంది. అదే చదువుకోవాలంటే లైబ్రరీలోనో, లేకపోతే గార్డెన్లో అయితే మంచిగా చదువుకోవచ్చు. ఇలా మనం ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ కోసం ఒక్కొక్క లొకేషన్ని చూస్ చేసుకోవాలి అని ఆథర్ అంటున్నారు. అండ్ టైం స్పెసిఫిక్ మెమొరీని క్రియేట్ చేస్తుంది. ఆ టైంకి మీరు రెగ్యులర్గా చేసే వర్క్ ఒక మెమొరీలో స్టోర్ అవుతుంది, అలానే ఆ పనిని అసలు ఏ అలారం పెట్టుకోకుండా ఆ టైంకే చేసేస్తారు. అందుకే మీరు ప్రొడక్టివ్గా అవ్వాలనుకుంటే సేమ్ వర్క్ని సేమ్ టైంలో సేమ్ లొకేషన్లో చేయాలి. అప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా చాలా వర్క్ చేయగలుగుతారు. ఫిఫ్త్ పాయింట్, సర్వ్ అదర్స్. మన హ్యూమన్ పర్పసే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం. ఏ పని అయితే వచ్చో, అది ఈ ప్రపంచానికి యూజో, ఆ పని చేయడం మీ ధర్మం. దీన్నే ధర్మ మిషన్ అంటారు. ఈ రెండిటికి మెయిన్ పాయింట్ సేమే, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మీకు అల్టిమేట్ గోల్ అయి ఉండాలి. ఎందుకంటే లవ్ అండ్ హెల్ప్ అనేవి ఒక సర్కిల్ లాంటివి, అంటే 1-to-1 ఎక్స్చేంజ్ లాంటిది. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే అది ఏదో ఒక విధంగా రిటర్న్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఆ మనిషి దగ్గర నుంచే లవ్ అండ్ హెల్ప్ ఆశించడం. యాక్చువల్గా మీరు ఎంత అన్కండిషనల్గా లవ్ చేస్తే అంతే మీకు రిటర్న్ లవ్ వస్తుంది.